వచ్చేవాడు దొరకాలి కానండి లోకంలో. తమోగుణం పెరిగిపోవడానికి అంతకన్నా లక్షణం ఇంకోటి ఉండదు. అప్పుడప్పుడు నా చేతిలో పుస్తకం కూడా అందేసుకుంటూ ఉంటే నేను అదే అంటుంటాను, కొన్నాళ్ళకి నాకు రాచరికం వచ్చేస్తుందండి, అలా అన్ని పుచ్చేసుకోకండి, ఆ మన్యం పోయి అసలు వినయంగా బతకడం పోతుంది నాకు ఇహ అని. అది ఇంకోటి చేసేవాడు మీకు దొరకాలి కానీ అడుగడుగునా మీకు చేసి పెడుతున్నారు అనుకోండి, కుర్చీలోంచి లేచి కదిలి వస్తువు తీసుకోవడం కూడా మీ స్థితికి తక్కువతనంగా మీకు అనిపిస్తుంది కాదు. ఆ స్థితిని గెలవగలిగిన వాడైతే 10 మందికి పనికొచ్చేవాడు తప్ప, ఇది నేను చేయడమా అనుకున్నవాడు దేనికి పనికొస్తాడు? సేవ చేయడానికి. మహాత్ములు ఆ కోణంలో ఆలోచించారు. గాంధీ గారి దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి సబర్మతి ఆశ్రమంలో కలుసుకుని నేను ఏమైనా సేవ చేయాలనుకుంటున్నాను ఏం చేయనని అడిగారు. ప్యాట్ కేమ్ ది రిప్లై అంటారు అలా. గాంధీ గారు వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పచెప్పిన పని ఏమిటో తెలుసా అండి? ఆశ్రమంలో కుష్ఠరోగులు ఉన్నారు, కుష్ఠరోగులకు పాయిఖానా ఉంది. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కాదు, నువ్వు ప్రతిరోజు కుష్ఠరోగుల యొక్క పాయిఖానాలోకి వెళ్ళి వాళ్ళు విసర్జించినటువంటి మలాన్నంతటిని ఎత్తి దూరంగా వేస్తుండా సేవ చేయాలి. పరమ సంతోషం, ఆయన వెంటనే ప్రారంభం చేశాడు ఆ పని. సేవ చేయడానికి పదవులు అక్కర్లేదు, సేవ చేయడానికి ఇంకేమీ అక్కర్లేదు. సేవ చెయ్యాలన్న తలంపు నీకుంటే చాలు. సేవ చేయడానికి టికెట్లు కొనుక్కోక్కర్లేదు, ఆర్జిత సేవలన్న పేరే అక్కర్లేదు. వెంకటాచలం వెళ్ళి సేవ చేయడానికి డబ్బులు ఉండాలా? వెంకటరమణుడు మాడవీధుల్లో తిరుగుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆయనతో పాటుగా గోవిందనామని చెప్పుకుంటూ తిరుగు చాలు. 7 కొండలు గోవిందనామని చెప్తూ ఎక్కు చాలు. వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి నువ్వు దర్శనం చేసి నేనే 10 మాటలు దర్శనం చేస్తే నాలాగే అందరూ ఆయనకి బిడ్డలు, అంతమంది చూడాలి కదా, నేను ఒక్క మారు దర్శనం చేసుకుని వెడుతూ ఉంటాను. ఈశ్వరా నేను నిన్నెన్ని మాటలు చూశానన్నది కాదు, నువ్వు నన్ను చల్లగా చూస్తే చాలు అను. నువ్వు 10 మాటలు చూస్తే అదృష్టమా, ఆయన నిన్ను చూస్తే అదృష్టమా? ఆయన నిన్ను చూడడానికి నువ్వు ఆయన ఒక్కసారి చూడడమే నిజానికి ధర్మం. 100,000 మంది వెనకాల ఆయన్ని చూడడానికి ఉన్నారా? ఏ నువ్వేనా ఆయన బిడ్డడివి, వాళ్ళందరూ కారు? నువ్వు ఒక్కమారే చూడు, నువ్వు ఒక్కమారు చూడడం నేర్చుకుంటే ఒక్కమారు ఈశ్వర దర్శనం చేసుకుని చాలు, ఆయన దృష్టిలో పట్టాను అని నీకు వచ్చేయడం అలవాటైపోతే అందరూ హాయిగా ఉంటారు. ఇన్ని లఘు, మహాలఘు, అతి లఘు, ఇన్ని పెద్ద పెద్ద విషయాలు కనిపెట్టవలసిన అవసరం ఏముండదు. హాయిగా అందరూ రాములవారి మేడలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అది లేకే వచ్చింది కదా ఈ దరిద్రం అంతాను. కాబట్టి ఈ పిల్లల్ని ఎత్తుకుని మోస్తూ ఉండు, మోయడం కాదు, వాళ్ళు ఏం చెప్పినా చేస్తూ ఉండు. అంటే ఆయన ఏమంటాడు? ఆయన ఏమనలేదు. ఎందుకు అనలేదో మీరు గమనించాల్సిమండి, అది చాలా అవసరం. ఎందుకు అనలేదు గరుత్మంతుడు? క్షణోర్మయి అనలేడు. ఏమిటి అనగలడు కానీ అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా అండి? బిడ్డలకున్న పరానుకరణము, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలకి ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది, పరానుకరణము. పరానుకరణము అంటే అనుకరించుట. మొట్టమొదట వాళ్ళు ఏది ఎలా చేద్దాము అన్నదాని విషయంలో అనుకరిస్తారు. ఈ అనుకరించడానికి వాళ్ళు ఎంచుకునే మొదటి వస్తువు ఏదో తెలుసా అండి ప్రపంచంలో? అమ్మ. అమ్మ ఏం చేస్తుందో అదే చేస్తారు. వాడు అమ్మ నువ్వు అంటాడు, నాన్న నువ్వు అంటాడు, అమ్మ అంటుంది తప్పు, నన్ను నువ్వను, నాన్నగారు మీరన్నారు అంటాడు, నాన్నగారండి మీరంటాడు, అమ్మ నువ్వంటాడు. అమ్మే రక్షకురాలనుకుంటాడు, అమ్మ అంటుంది కాదు, నాకు రక్షకుడు మీ నాన్నగారే, నీకు రక్షకుడు మీ నాన్నగారే. నాన్నగారు అమ్మని దెబ్బలాడతారు, అమ్మ కళ్ళొత్తుకుంటుంది, కొడుకు ముఖం ఎర్రబడిపోతుంది. మీరు చూడండి ఎప్పుడైనా అమ్మ జోలికెడితే నాన్నగారైనా సరే కోప్పడితే పిల్లాడికి చాలా కోపం వచ్చేస్తుంది, ఎర్రబడిపోయిన ముఖంతో ఉంటాడు. అప్పుడు వాడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ ఎందుకమ్మ నాన్నగారు నిన్ను అలా దెబ్బలాడారు అంటాడు. నాన్నగారు దెబ్బలాడితే నాన్న ఎప్పుడూ మన మంచికే దెబ్బలాడతారు తప్ప నాన్నగారు అనవసరంగా దెబ్బలాడరు. నాన్నగారు దెబ్బలాడారని నేను ఏడవట్లేదు, నాన్నగారు దెబ్బలాడేంత వరకు నేను ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయానని ఏడుస్తున్నాను అని అమ్మంది అనుకోండి, వాడికి నాన్నగారు దెబ్బలాడేంత వరకు మనం తప్పు తెలుసుకోకుండా ఉండకూడదు, నాన్నగారు దెబ్బలాడే స్థితి ఇవ్వకూడదని తెలుసుకుంటాడు.
ఈనాడు సుఖపడ్డాను రా, మీ తాత తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు, పెళ్ళయినప్పటి నుంచి ఇంతే, నువ్వైనా నన్ను గట్టెక్కించాలి నాన్న అందనుకోండి, వాడికి ఏమర్థం అవుతుందంటే ఈ నాన్న శత్రువు అని అర్థం అవుతుంది. నేను యథార్థం మనకి చేస్తున్నాను. పైకి నేను నవ్వుకి సంబంధించిన విషయాన్ని చెప్పానని మీరు అనుకోకూడదు. పాపం వెర్రాయిన దెబ్బతినేస్తాడు, చిట్ట చివరికి వచ్చాడు అప్పటికే. అమ్మ అలా మాట్లాడకూడదు. అందుకే ఒకవేళ నువ్వు అలా మాట్లాడతావేమో మాట్లాడకుసుమా అని చెప్పి సన్నికల్లు తొక్కిస్తారు పెళ్ళిలో. నువ్వు ఈ రాయి ఎంత గట్టిగా ఉందో నీ మనసు కూడా అంత గట్టిగా ఉంచుకో, నువ్వు అన్న మాట చాలా దూరాలు విడిపోతాయి. నువ్వు మా తమ్ముడు గురించి ఏమైనా అంటే కాపురం విడిపోతుంది, మా నాన్న గురించి ఏమైనా అన్నావో రేపు పొద్దున్న నేను మా నాన్నగారు ముఖం ముఖం చూసుకోవడం మానేసామంటే ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఉండదు. కొన్ని కొన్ని నువ్వు కొత్తగా సంసారంలోకి వస్తున్నావు, బాగా ఒడిసి పట్టుకోసుమా అని సన్నికలు తొక్కిస్తారు. ధర్మం గురించి అంత ప్రయత్నం చేశారు ఋషులు మనకి. కాబట్టి పిల్లలకి ఉండేటటువంటి లక్షణం పరానుకరణం. అమ్మ ఏం చేస్తోందో వాడు చేసేస్తాడు. వాడికి బలం ఉందా బలం లేదా వాడికి అనవసరం. మీరు చూడండి చాలా సందర్భాల్లో, ఇప్పుడంటే లేవు, పూర్వం రోడ్లో బండ పెట్టి పచ్చడి చేస్తుండేవారు. పచ్చడి చేస్తూ చేస్తూ ఆ రోజుల్లో వెళ్ళడం అంటే సెల్ ఫోన్ మోగిందని ల్యాండ్ ఫోన్ మోగిందని వెళ్ళడం ఉండేది కాదు. ఆ రోజుల్లో వెళ్ళడం అంటే ఎవరో తలుపు కొట్టారని వెళ్ళేవారు. తలుపు కొట్టారని వెళితే పిల్లాడు బుడిబుడి నడకలతో వచ్చి వాడు రోటిని ఇలా ఓ చేత్తో పట్టును, ఓ చేత్తో బండ వీడికి అందదు, ఆ బండ పట్టుకుని ఏదో దంపేసే ప్రయత్నం చేసి ఆ పచ్చిమిరపకాయ ముక్క కళ్ళల్లో పడిపోయి బారమని ఏడ్చేవాడు. అమ్మ దంచుతోంది, వీడు దంచుతాడు. అమ్మ ఏం చేస్తుందో వాడు చూసి అదే చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ విషయంలో వాడి సమర్థత అసమర్థత మరిచిపోతాడు. అమ్మ చెప్తుంది ఇది నువ్వు చేయకూడదు తప్పు, నాన్న నువ్వు అలా చేయకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. అందుకే అమ్మ దైవం అండి. అమ్మ లేకపోతే, అమ్మ అన్న శబ్దం లోకంలో లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుంది వెంటనే. ప్రతి క్షణం దిద్దుతుంది అమ్మ. అలా చెప్పగా 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 వాడు పరిణితి పొందుతాడు. అలా గరుత్మంతుడికి శక్తి లేదా అండి? మరి ఎందుకండి కద్రువు చెప్తే నేనెందుకు చేస్తానని ఎందుకు అడగలేదు? వినత అడగదు. వినత ఆవిడ్ని చూడగానే ఇలా నిలబడింది. ఓ అమ్మలా నిలబడింది, అమ్మలా చేస్తోంది అంటే మనం కూడా అలాగే చెయ్యాలన్నమాట. అంతే. ఇందులో నన్నయ్య గారు వ్యాస భగవానుడు ఎంత దాచారో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ చెప్పారా అండి నన్నయ్య గారిని? మీరు నన్ను అడగకూడదు. చెప్పారు. ఎక్కడ చెప్పారు? చెప్పకుండా చెప్పారు. ఒక్కొక్కసారి చెప్పకుండా ఉన్న భాగం కూడా చెప్పిన భాగమే. ఎందుకో తెలుసా అండి? నేను ఇప్పుడు వాక్య నిర్మాణం చేసి మీతో మాట్లాడుతున్నప్పుడు నా ఊపిరి అయిపోయే వరకు వాక్య నిర్మాణం చేసి మళ్ళీ ఊపిరి కొరకు ఊపిరి తీసుకునేటప్పుడు మధ్యలో ఒకసారి ఆగుతాను. ఇదిగో ఇప్పుడు ఆగలా, మళ్ళీ ఊపిరి తీసుకుని వాక్య నిర్మాణం చేస్తాను. కోటేశ్వరరావు గారు చెప్పిన ఉపన్యాసం అనగా ఆ మధ్యలో ఉన్న ఖాళీలు తీసివేయవలను అంటారండి మీరు. ఇదంతా కూడా ఉపన్యాసమే కదూ. అలాగే అమ్మని అనుకరించుట అన్న మాట గురించి నన్నయ్య గారు ఎక్కడ చెప్పారండి అనకూడదు. అంత బలం ఉన్నవాడు కద్రువు చెప్తే చేశాడు అంటే వినత చేసింది కాబట్టి చేశాడు. అంత బలాన్ని మరిచిపోయేటట్టుగా ఎందుకు చేశాడు అంటే అమ్మయే ప్రధానమైన అనుకరణకి ఆదర్శంగా స్వీకరింపబడింది కాబట్టి లోకంలో ఉన్న తల్లులందరికీ పరాకు చెప్తున్నారు నన్నయ్య గారు. లోకంలో తల్లులందరికీ పరాకు చెప్తున్నారు వ్యాస భగవానుడు. ఈ సమాజంలో ఉత్తమ పుత్రుడు తయారవుతున్నాడు అంటే కారణం తల్లియే. అందుకే గర్భాలయమే, అది ఆలయం, అది ఆమె వలన తయారవుతాడు. మహాపురుషుడు తయారవ్వాలంటే ఆవిడ వలనే. తల్లి అన్న ఒక్క మాట ఎంతంత దూరమో వెళ్ళిపోయి మహాపురుషులు తయారయ్యారు. శివాజీకి చిన్నతనంలో నేర్పింది తల్లి ధర్మము, సనాతన ధర్మము అన్నమాట మీద గౌరవం నేర్పింది. స్త్రీ అంటే ఏమిటో గౌరవం నేర్పింది. తరువాతి కాలంలో శివాజీ మహమ్మదీయ స్త్రీలు తనకి ఖైదీలుగా దొరికితే పరమ పవిత్రంగా వాళ్ళని వెంటనే పరదాలతో మూసేసిన పల్లకీలలో కూర్చోబెట్టి శత్రువులకు అప్పజెప్పేశాడు. తప్ప కనీసం కన్నెత్తి కూడా ఎన్నడూ పరస్త్రీని చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చింది శివాజీకి ఆ శక్తి? తల్లి బోధలోంచి వచ్చింది. అమ్మ చిన్నతనంలో చెప్పినటువంటి మాట ఏదుందో అదే పిల్లవాణ్ణి తరువాతి కాలంలో తీర్చిదిద్దుతుంది. వాడి సమర్థత మర్చిపోయినా అక్కడే, వాడిలో లేని సమర్థత ఉత్పన్నమైనా అక్కడే.
అక్కడే వస్తుంది అసలు సంస్కారం అనేటటువంటిదంతా అక్కడే ప్రారంభమవుతుంది. కాబట్టి అంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు.